हाय एवरीवन, वेलकम टू अवर चैनल लजित सुप्रिया। नेनु स्पाइसी एंड टेस्टी प्रॉन करी अयिते चेस्तुन्नानु। ई करी अंटे माकु चाला इष्टम। नेनु ई करी ना स्टाइल एला चेस्तुन्नानु मीरु कूडा ओकसारी चूसेयंडि। ओक केजी रोय्यल तीसुकुनि नीट गा क्लीन चेसुकुन्नानु। आ क्लीन चेसेटप्पुडु दांट्लो साल्ट वेसुकुनि क्लीन चेसुकुंटे नीचु वासन अनेदि राकुंडा उंटदन्नमाट। ఒక బౌల్ తీసుకుని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను। అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు మిక్సీ చేసి ఆ పేస్ట్ అయితే దాంట్లో వేసి ఫ్రై చేసుకున్నాను। ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రాన్స్ అయితే వేసి ఆ మసాలాలో మగ్గనివ్వాలి। అలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడా salt అయితే వేసుకోవాలి। మన ఎంత మన టేస్ట్ కి తగ్గ salt అయితే వేసుకోవాలి। salt వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట। చూసారా చక్కగా ఉడికిపోయింది। రొయ్య కూడా చక్కగా మెత్తగా ఉడికింది। ఈ స్టేజ్ లో నేను చక్క లవంగ పొడి అయితే వేస్తాను। దీని వల్ల టేస్ట్ పెరుగుద్దని నా ఫీలింగ్ ఎందుకంటే నేను ప్రతి నాన్ వెజ్ కర్రీలోని వేస్తాను టేస్ట్ కూడా బాగుంటది। ఆల్మోస్ట్ ఉడికిపోయింది। కొంచెం వాటర్ ఉన్నాయి అవి కూడా మగ్గిపోతే మనం కారం వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకోవడమే। ఆ వాటర్ కూడా మగ్గిపోయిని। మీరు ఎంత కారం తింటే మీ స్పైసీనెస్ కు తగ్గట్టు అంత కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే। చూసారా చాలా సింపుల్ అండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। సూపర్।